Yes, sir. All of you, good morning. So let's welcome in product training. Okay. So let's start, Andy. Today is the immunity power, immunity boost kosam. So vyadhi nirodhakata penchukovataniki Vasties lo dorike adbhutamaina products entante spirulina, noni, colostrum, aloe vera and amla. Ee aidu rakalu kuda chala adbhutamaina immunity power ivvataniki panichestundi. ఫ్రెండ్స్ మీకు ముందే చెప్పాను మన యొక్క సప్లిమెంట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, సైడ్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అంటే ఇది ఇమ్యూనిటీ పవర్ తో పాటు ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయో నేను ఒకటికి ఒకటిగా చెప్తాను, మీరు జాగ్రత్తగా వినొచ్చు. సో ఈ స్పిరులినా, నూని, కొలెస్ట్రామ్, ఆలోవేరా, ఆమ్లాలో ఎన్ని రకాల సైడ్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు, ఎన్ని రకాలుగా మనం ముందుకు వెళ్ళొచ్చు, దీన్ని ఒక్కొక్క దీన్ని మనం చూద్దాం ఫ్రెండ్స్. సో మీకు అందరికీ తెలుసు, సో వ్యాధి నిరోధకత అంటే ఏమిటి? అసలు చాలా మంది ఇమ్యూనిటీ పవర్ అంటే ఏంటండి అంటే అందరికీ మాక్సిమం తెలుసు ఉంటుంది, బట్ వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు రిపీట్ దిస్ వన్. వ్యాధిని కలిగించే జీవులకు వ్యతిరేకంగా మన శరీరము పోరాడే సామర్థ్యాన్ని ఇచ్చుకోవడానికి వ్యాధి నిరోధకత అంటారు. ఎప్పుడైతే నీకు వ్యాధి నిరోధకత ఉందో, నీకు వ్యాధులు కలిగించే సామర్థ్యం ఉన్నటువంటి ఏ క్రిములైనా నేను ఏమీ చేయలేవు. నీ బాడీలో ఉన్నప్పటికీ కూడా నీలో ఈ వ్యాధి నిరోధకత శక్తి ఎక్కువగా ఉన్నట్లయితే ఎటువంటిది హానికి చేయలేదు. సో ఈ వ్యాధి నిరోధకత ఉంటే లాభాలు ఏంటి? ఏంటి లాభాలు అంటే, మొదటి లాభం ఏంటంటే మనము మన యొక్క శరీరము ప్రతిరోజు కూడా వ్యాధిని కలిగించే జీవులతో పోరాడుతుంది. రెండోది, సంతోషకరమైన ఆరోగ్యవంతమైన జీవితాన్ని మనం గడపవచ్చు. వ్యాధి నిరోధకత ఎక్కువగా ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా మన హెల్త్ బాగుంటుంది, ఆరోగ్యంగా హ్యాపీగా ఉండొచ్చు. మూడోది ఏంటంటే ఇంపార్టెంట్, తరచూ మనం డాక్టర్ని సందర్శించక్కర్లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఇమ్యూనిటీ పవర్ ఉన్నట్లయితే నీకు ఎటువంటి రోగం రాదు కాబట్టి నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఫోర్త్ ఇంపార్టెంట్ ఏంటంటే ఔషధాల భారాన్ని నివారించుకోవచ్చు. మనం ఔషధాలు అంటే డ్రగ్స్ ని ఏ విధంగా తీసుకోవచ్చు, మరి ఇది ఎలా మెరుగుపరుచుకోవాలండి ఫ్రెండ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా ప్రకృతి సిద్ధంగా మనము దాన్ని మెరుగుపరచుకోవడానికి చూడాలి. క్రమంగా ఆరోగ్యంగా మనము తినాలి, అంటే మంచి న్యూట్రిషన్స్ ఉన్న ఫుడ్ని తీసుకోవాలి, హెల్దీ ఈటింగ్ అంటాము. తర్వాత క్రమం తప్పకుండా వ్యాయామం అనేది చేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఆటోమేటిక్ గా ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుద్ది. చాలా మంది కరోనా వచ్చిన తర్వాత కొద్దిసార్లు కొద్ది సమయం మాత్రం ఈవెన్ జాగింగ్స్ కూడా ఆపారు. మళ్ళీ డాక్టర్స్ WHO కూడా అడ్వైజ్ ఇచ్చింది, నో జాగింగ్ చేయొచ్చు, జాగింగ్ చేసే టైంలో మాస్క్ పెద్దగా పెట్టుకోకండి అని చెప్పడంతో ఇప్పుడు మళ్ళీ జాగింగ్స్ అన్ని స్టార్ట్ చేశారు. సో ఈ వ్యాయామం అనేది క్రమం తప్పకుండా చేస్తే ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అవుతుంది. తర్వాత ఎప్పుడు కూడా మన యొక్క బరువుని బ్యాలెన్స్ చేస్తూ జీవనం అనేది సాగించాలి. బరువుని అంటే BMW అంటారు కదండి, BW అంటే బేసిక్ మెటబాలిక్ రేట్ అనేది, అంటే మన యొక్క హైట్ కి వెయిట్ కరెక్ట్ గా ఉన్నట్లు బ్యాలెన్స్ చేస్తూ, మన బరువుని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ లైఫ్ ని సర్వైవ్ చేయాలి. ఫోర్త్ వన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇనఫ్ స్లీప్ అండి. ఆరోగ్యకరమైన మనము మంచి నిద్రని చేయాలన్నమాట. సో అంటే డీప్ స్లీప్. సో ఈ వ్యాధి నిరోధకత పొందడానికి మనము ఏమేం చేయాలి, ఇంకా ఏం చేయాలి అంటే ఒత్తిడిని తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. మాక్సిమం స్ట్రెస్ అనేది పడకూడదు అనమాట. ఎప్పుడు రిలాక్స్డ్గా ఉంటే ఆటోమేటిక్గా నీ ఇమ్యూనిటీ పవర్ చూడండి. ఈ కరోనా టైంలో చాలా మంది స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు, స్ట్రెస్ ఫీల్ అవ్వకు వస్తుందని టెన్షన్ పడుకో అని చెప్తారు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు స్ట్రెస్ ఫీల్ అయ్యేవో నీలో ఇమ్యూనిటీ పవర్ డౌన్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్ట్రెస్ని తగ్గించుకోవాలి. రెండోదండి, ధూమపానం, పొగాకు మరియు మద్యం అనేది మాక్సిమం స్టాప్ చేయాలండి. మాక్సిమం 99% ఆపాలన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండింటిని విడిచిపెట్టడం వల్ల మనకి వ్యాధి నిరోధకత పెరుగుతుంది. ద లాస్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈరోజు అందరం దీనికోసం ఉన్నాము, సమర్థవంతమైన పోషకాలు తీసుకోవటం. సమర్థవంతమైన పోషకాలు అంటే మంచి పోషకాలు, ఆరోగ్యకరంగా ఉండే పోషకాలు, మంచి శరీరానికి వ్యాధి నిరోధకతను పెంచే పోషకాలను తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు వెస్టీస్ ఇస్తుంది స్పైరులిన్ అనేది బలమైన రోగ నిరోధక శక్తిని పెంచుతుందండి. సో స్పిరులినా అనేది మంచి బలవర్ధమైంది ఫ్రెండ్స్. మనకున్న ప్రొడక్ట్స్ లో స్పిరులినా అత్యంత ప్రాముఖ్యమైనది, అత్యంత బలమైనది, అత్యంత రోగ నిరోధక శక్తిని పెంచే ఒక మంచి ఫుడ్ మెటీరియల్ అని చెప్పొచ్చు. ఫుడ్ మెటీరియల్ అని నేను చెప్పటం కాదండి, ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ 1970లో చెప్పింది అనమాట.
ఓకే 1970లో ప్రపంచంలో మాల్ న్యూట్రిషన్ ని తగ్గించే ఏదైనా పదార్థం ఉందా అంటే అది స్పిరులినా అని చెప్పింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అంతేకాదు స్పిరులినా అని ఏమంటామంటే ద పవర్ హౌస్ ఆఫ్ న్యూట్రిషన్స్ అంటారు. మీకు అందరికీ తెలుసు పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని దేనిని అంటారు అంటే తడుముకోకుండా మీరు అందరూ చెప్తారు మైటోకాండ్రియా అని అంటారు అని చెప్తారు. ఎస్ ఫ్రెండ్స్, ఐ హోప్ ఇట్ మీరు గుర్తొచ్చింది అనుకుంటాను. పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటారు. యాజ్ ద సేమ్ వే స్పిరులినా అని ఏమంటారంటే పవర్ హౌస్ ఆఫ్ ద న్యూట్రిషన్స్, అంటే న్యూట్రియన్స్ పోషకాలు ఉండే ఒక పెద్ద ఒక పవర్ హౌస్ అని అంటారు, అంటే ఒక గని అనమాట. ఓకే, అంతటి పోషకాలు నిల్వ ఉన్నటువంటి మంచి పదార్థము. ఎందుకంటే ఇది ఒక మొక్క కూడా అందించలేని ఒక నాచ్ అండి. ఇది బ్లూ గ్రీన్ ఆల్గే, ఇది బ్లూ గ్రీన్ ఆల్గే. ఈ స్పిరులినా చూసుకున్నట్లయితే ఒక పాల కంటే 20% ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉంటుంది. అంతేకాదు నార్మల్ ఈ స్పిరులినా చూసుకుంటే దేంతో తీసుకున్నా సరే ఏ భూప్రపంచంలో ఏ పదార్థం మీరు తీసుకోండి అన్నిటికంటే ఇంతకంటే ప్రోటీన్ ఉండే పదార్థం ఇంకొకటి లేదు అని దృఢంగా చెప్పొచ్చు అనమాట. అంతేకాదు అధిక అమినో యాసిడ్స్ ఉండే పదార్థం ఏదైనా ఉంది అంటే అది స్పిరులినా మాత్రమే. అందుకే ఇది అధిక ఎమినో యాసిడ్స్ ఉంటుంది, అధిక ప్రోటీన్స్ ఉంటుంది. అంతేకాదు బీటా కెరోటిన్, అంటే నార్మల్ క్యారెట్ లో కంటే ఇందులో బీటా కెరోటిన్ చాలా ఎక్కువ ఉంటుంది. విటమిన్ ఇ, విటమిన్ డి, అంతేకాదు ఐరిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దీని అన్నిటితోడు విటమిన్ బి కాంప్లెక్స్, అంటే బి విటమిన్స్ ఉన్నటువంటి అన్ని రకాల బి విటమిన్స్ ఇందులో ఉంటుంది. ఎవరికైనా నోటి పూత వస్తుందండి, B12 అంటారు, నోటి పూత రిబోఫ్లావిన్ లోపం వల్ల నోటి పూత వచ్చిందంటారు. అధిక శాతంలో రిబోఫ్లావిన్ ఇందులో ఉంటుంది, B12 అధికంగా ఉంటుంది. ఎక్కడైనా రాసుకుంటే రాసుకోండి. అధిక సూక్ష్మ పోషకాలతో పాటు ఇందులో న్యూక్లిక్ అమ్లాలు కూడా కలిగి ఉంటుంది. అంటే కాదు ఫ్రెండ్స్, ఇందులో పొటాషియం, సోడియం, జింకు అధిక ప్రొఫైల్లో ఉంటుంది. అంతేకాదు ఓకే, ఈ దీన్ని మొదటే చెప్పాను ద పవర్ హౌస్ ఆఫ్ ద న్యూట్రియంట్ అని చెప్పాను. దీన్ని ఫుడ్ని గొప్ప మంచి ఆరోగ్యకరమైన సామర్థ్యంగా దీన్ని మనం చెప్పొచ్చు. ఓకే, అంతేకాకుండా ఇదేంటంటే మంచి యాంటీ ఆక్సిడెంట్లో ఎక్కువ ఉండేది అనమాట. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటుంది. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, సరే యాంటీ ఆక్సిడెంట్లు అంటే ఏంటి? బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి ఉన్నటువంటి అంటే ఆక్సీకరణం అనమాట. ఎప్పుడైనా సరే బాడీలో టూ అండ్ ఫ్లో జరుగుతుంది. ఆక్సిజన్ తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ బయటికి విడిచిపెడతాం. అంటే దీన్ని లోపలికి వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ అనేది బ్లడ్తో కలుస్తుంది. ఈ ఆక్సీకరణ స్థితి జరగాలి అంటే స్పిరులినా తీసుకున్న వాళ్ళకి ఎక్కువగా ఆ యొక్క ఆక్సీకరణ స్థితి బాగా జరిగి అన్ని రకాల పోషకాలు శరీరానికి పూర్తిగా సమపాలులో అందినట్లు చేస్తుంది. అంతేక మీకు చెప్పాను ఆల్రెడీ క్యారెట్ల కంటే 10 రెట్లు ఎక్కువ బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే కంటి చూపు మెరుగుపడటానికి, మంచి చర్మ ఆరోగ్యంగా ఉండటానికి. అంతేకాకుండా చాలా అధ్యయనాల ప్రకారం ఎలర్జీ రెనటిన్ లక్షణాలకు స్పిరులిన్ అనేది ఒక మంచి చికిత్సగా ఉపయోగిస్తారండి. తర్వాత హీమోగ్లోబిన్ లో ఆర్బిసి యొక్క శాతం, ఆర్బిసి రెడ్ బ్లడ్ సెల్స్ కంటెంట్ ని ఎక్కువగా పెంచడానికి కూడా స్పిరులిన్ ఉపయోగిస్తారు. అంతేకాకుండా స్పిరులినాలో సైకోసైనిన్ అనేది ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్ తో పోరాడగల మరియు అంతే తర్వాత తాపజనిక సిగ్నలింగ్ అణువును ఉత్పత్తి నిరోధిస్తుంది అనమాట. అంటే మీ బాడీలోకి వచ్చినటువంటి ఎటువైన మలినాలను కానీ, అంటే ఫ్రీ రాడికల్స్ దీనికి. సో ఈ తాపజన సిగ్నల్స్ అంటే ఇన్ఫ్లమేటరీ అండి. సో అంటే మీ బాడీకి వచ్చినటువంటి ఎటువంటి క్రిములు, అంటే హానికరమైన క్రిములు మీ బాడీలోకి ఎంటర్ అయితే ఇమ్మీడియట్ గా దాన్ని నిరోధించడానికి బాగా ఉపయోగపడుతుంది. మెయిన్ ఈ స్పిరులని అన్ని వయసుల వారు కూడా ఆహార పదార్థంగా ఉపయోగించుకోవచ్చు, వయసుతో సంబంధం లేదు. కాకపోతే 12 సంవత్సరాల మన యొక్క వెస్టీ స్పిరులిన మాత్రము 12 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రమే ఇస్తాము. ఎందుకంటే ఇందులో హై కాన్సన్ట్రేషన్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఉంటుంది. ఫ్రెండ్స్ బాగా అర్థం చేసుకోవాల్సింది అంటే అధిక ప్రోటీన్స్ ఉంటాయి, అధిక ఎమినో యాసిడ్స్ ఉంటాయి, బీటా కెరోటిన్ ఉంటుంది, బి కాంప్లెక్స్, అన్ని రకాల విటమిన్స్ ఉన్నటువంటి ఏకైక పదార్థము ఈ స్పిరులినా అని చెప్పొచ్చు. భూ ప్రపంచం మీద మాల్ న్యూట్రిషన్ ని హతమార్చేది ఏదైనా పదార్థం ఉంది అంటే అది నన్నదర్థం స్పిరులినా అని గట్టిగా మనం ఒక్కనుంచి మరీ చెప్పొచ్చు. ఓకే, సో ఈ స్పిరులినాని ఎలా వాడాలండి? వెస్టీ స్పిరులినా మనం ఎట్లా వాడొచ్చు అండి? రోజుకి 1 లేదా 2 మాత్రమే తీసుకోవాలి. ఎవరైతే ఎక్సర్సైజెస్ చేస్తారో, ఎవరైతే స్ట్రాంగ్ ఎవ్రీడే జిమ్కి వెళ్ళి చాలా హార్డ్గా చేస్తారో వాళ్ళు 3 తీసుకోవచ్చు. 3 కంటే ఎక్కువ అనేది ఏ ఒక్కరూ తీసుకోకూడదు. తీసుకోవటం వల్ల
అగైన్ బాడీలోనే ఏమవుతాయంటే కొన్ని ప్రోటీన్స్ అనేవి అక్యుములేషన్ జరిగిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 3 కంటే ఎక్కువ తీసుకోకూడదు. 2 అనేది చాలా కరెక్ట్ అయిన మోతాదు. రోజుకు 2 సార్లు తీసుకోవాలి. అయితే ఇది భోజనం ముందా భోజనం తర్వాత సార్? భోజనం తర్వాత మాత్రమే తీసుకోవాలి. భోజనం ముందు తీసుకున్న ప్రాబ్లం లేదు, భోజనం తీసుకోకూడదు. భోజనంతో పాటుగా కానీ భోజనం అయిపోయిన వెంటనే కానీ తీసుకోవచ్చు, రైట్? అయితే ఈ యొక్క స్పిరులినాని ఎప్పుడు వాడకూడదు. మీ కింద స్లైడ్ లో చూపిస్తున్నాను, మీకు కనిపిస్తుంది అనుకుంటాను. ముందు జాగ్రత్తలు కింద రాసిన మీరు హైపర్ పారాథైరాయిడిజం తో బాధపడితే స్పిరులినా ఇవ్వకూడదు. కైండ్లీ అండర్స్టాండ్, చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు వాడాలో తెలియకపోయినా పర్లేదు, కానీ ఎప్పుడు వాడకూడదో మాత్రం మనకు తెలియాలి ఫ్రెండ్స్. హైపర్ థైరాయిడిజం తెలుసు, థైరాయిడిజం మాక్సిమం ఎక్కువగా లేడీస్ లో ఉంటుంటది, కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళు స్పిరులినాని వాడకూడదు. తర్వాత సీ ఫుడ్, సీవీడ్ అలర్జీస్ ఉన్నా స్పిరులినా వాడకూడదు. అంటే సముద్రపు చేపలు కానీ సముద్రం సంబంధించిన ఏవైనా కొంతమంది తింటే వాళ్ళకి అలర్జీ, వాళ్ళు తినరు. అలాంటి ఉన్నవాళ్ళు ఈ యొక్క స్పిరులినా వాడకూడదు. తర్వాత హై ఫీవర్ లో స్పిరులినా ఇవ్వకూడదు. ఎందుకంటే హై ఫీవర్ లో ఆ యొక్క శరీరానికి బేసిక్ మెటబాలిక్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. అట్లాంటి టైంలో స్పిరులిన్ ఇస్తే ఈ ఇంగ్రీడియంట్స్ ని ఆ యొక్క సెల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోలేవు. కాబట్టి హై ఫీవర్ తో ఉన్నప్పుడు ఈ స్పిరులిన్ ఇవ్వకూడదు. ఎనదర్ వన్, ఎవరికైనా యూరిక్ యాసిడ్ మరియు కిడ్నీ సంబంధ సమస్యలు కానీ అసాధారణ స్థాయిలో ఉంటే ఈ స్పిరులినా వాడకూడదు. ఎందుకంటే కిడ్నీ సంబంధ సమస్యలతో కానీ యూరిక్ యాసిడ్ బాడీలో ఎక్కువగా అసాధారణంగా ఉన్నవారికి కానీ ఈ స్పిరులినా ఇస్తే వాళ్ళు దీన్ని, ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ ని డైజెస్ట్ చేసుకోలేరు. బయట ఏదైనా స్పిరులిన్ ఇవ్వచ్చు, కానీ వెస్టీ స్పిరులిన్ ఇవ్వకూడదు. ఎందుకంటే వెస్టీ స్పిరులిన్ అనేది ఇంగ్రీడియంట్స్ ని ఎలాగో తీసారో అలాగే పెట్టి ఇవ్వటం జరిగింది అన్నమాట. ఎక్కడ ఇంగ్రీడియంట్స్ ని తగ్గించుకుంటా చాలా కరెక్ట్ గా ఇచ్చారు. అందుకే 12 ఇయర్స్ లోపల కూడా వాడొద్దని చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మీరందరూ అన్మ్యూట్ లోనే ఉన్నారు అనుకుంటా, నేను చేశాను. సో ఈ యొక్క దీని మీద ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు మాట్లాడవచ్చు. ఇంకా మీకు చెప్పాలంటే చూడండి, ఎప్పటికప్పుడు పేపర్లో యాడ్ వస్తూనే ఉంది ఈ స్పిరులినా ఎంత బాగా ఉపయోగపడుతుంది. ఈస్ట్రోజన్ నియంత్రిస్తుంది, ఈ హార్మోన్ హెచ్చుతగ్గులు, పొట్ట పెరగడం, తేనుపులు రావడం, అరిచేతులు, పాదాలు చల్లగా అవ్వటం, జుట్టు ఓడడం, చిరాగ్గా ఉండడం వంటి లక్షణాలు ఏర్పడతాయి. అలాంటి వాళ్ళకి స్పిరులినా బాగా ఉపయోగపడుతుంది. కాంతాస్త స్పిరులినాని ఓకే సో తీసుకోవటం వల్ల మంచి ఆరోగ్యాన్ని మనం తీసుకోవచ్చు. 1 గ్రాము స్పైరులినా తింటే, 1 కిలో ఫ్రూట్స్ తింటే ఎన్ని పోషకాలు మన శరీరానికి అవుతాయో అంతటి బలవర్ధకం ఈ స్పైరులినా అని పేపర్ యాడ్ లో వచ్చింది మీకు చూపిస్తున్నాను. ఇది నేను చెప్పింది కాదు, ఇది పేపర్ లో వచ్చింది. అంటే పేపర్ వాడు ఏం చేస్తాడంటే ఒక కంపెనీ కోసం వేడు, ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇవ్వటానికి ఉన్నాడు వాడు. అలాంటి పేపర్ యాడ్ లో తెచ్చింది మీకు చూపించాను. చూడండి ఆ పట్టిక చదివితే మీకు అర్థమవుతుంది. 30 గ్రాముల చేపలు, 300 గ్రాముల కోడిమాంసం, 1 గుడ్డు, 150 గ్రాముల అన్నం, 20 గ్రాముల క్యారెట్, 150 గ్రాముల టమాటో, 200 గ్రాముల బఠానీ, 2 కిలోల క్యాబేజీ, 20 గ్రాముల ఆలు, 1 చిన్న క్యాప్సికమ్, 3 గ్రాముల గుమ్మడి, 1 స్ట్రాబెర్రీ, 1 బ్రెడ్, 300 మిల్లీలీటర్ పాలు, 27.5 గ్రాముల యాపిల్, 1 చిన్న అరటిపండు, 10 గ్రాముల ద్రాక్ష, 1 నిమ్మకాయ. వీటన్నిటిలో ఎన్ని పోషకాలు అంటే ఒక స్పైరులినాలో అన్ని పోషకాలు ఉంటాయి 1 గ్రాము స్పైరులినాలో. అంటే ఆలోచించండి, స్పైరులిన్ అనేది ఎంతటి బలవర్ధకము. ఓకే సో దిస్ ఈజ్ అబౌట్ స్పైరులినా, రైట్? థ్యాంక్ యూ. కమింగ్ టు నోని అండి, నోని అనేది పూర్వకాలంలో, దీని 2000 సంవత్సరాల క్రితం నుంచి నోని ఫలం అనేది అందరికీ తెలిసిందండి. 1 సంవత్సరం, 2 కాదు, 2000 సంవత్సరాలు పురాతన కాలం నుంచి నోని అనే ఫలాన్ని యూజ్ చేస్తున్నారు. అయితే పురాతన కాలంలో ఏమని పిలిచేవారంటే దీన్ని అమృత ఫలము అనేవారు. అమృత ఫలము అంటే ఎక్కడో మహారాణులు, రాజులు వాడేవారు, రాళ్ళు మాత్రమే తీసుకునేవారు. దీన్ని అమృత ఫలము అనేవారు. శాస్త్రీయ పరంగా దీన్ని మొరిండా సిట్రిఫోలియా అనే మొక్క నుంచి తీస్తారు, అనే మొక్క నుంచి ఈ పండును వస్తుంది. ఇది నూనె అనే ఫలము. మన ఇళ్లలో కూడా పెంచుకోవచ్చు. మొరిండా సిట్రిఫోబియా అనేది దీని యొక్క శాస్త్రీయ నామము. ఇది అనేక ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాలు ఉన్నందున దీని వ్యాధి నిరోధకతని అత్యధికంగా బలోపేతం చేస్తుంది అని చెప్తారు. మీరు ఇక్కడ అనొచ్చు సార్, నోనిని బలోపేతం చేస్తుంది అన్నారు, స్పిరులినాని బలోపేతం చేస్తుంది అన్నారు, ఏది మంచిదండి? సార్, అన్ని రకాల పోషకాలు కలిగిన పదార్థము స్పైరులినా రోగ నిరోధకత శక్తిని బలోపేతం చేస్తుంది. ఇప్పుడైతే అన్ని రకాల పదార్థాలు వచ్చాయి, రోగ నిరోధకత పెరుగుద్ది.
అందుకే నేను మొదటే చెప్పాను మన యొక్క సప్లిమెంట్స్ సైడ్ బెనిఫిట్స్ చాలా ఇస్తాయని. ఒక్కటే కాదు, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందుకే చెప్తున్నాను ఇది రోగ నిరోధకతను బలోపేతం చేయడానికి, రోగ నిరోధక ఇమ్యూనిటీ పవర్ మరికొంచెం స్ట్రెంగ్థన్ చేయడానికి ఈ యొక్క నోని అనేది చాలా ఉపయోగపడుతుంది. మెయిన్ నోనీలో ఏంటంటే జీరోనిన్ అనే మానవ కణాలు, అంటే ఇక్కడ ఆలోచించిన మానవ కణాల గోడల్లో జీరోనిన్ అనే కణాలు ఉంటాయి. ఇవి ఏంటంటే పోషకాలు అనేవి కణాలలోనికి, మనం తీసుకునే పదార్థం నుండే పోషకాలు కణాలలోనికి, మన బాడీలో 60 మిలియన్ ట్రిలియన్ సెల్స్ కణాలు ఉంటాయి. ఈ కణాలన్నిటికీ పోషకాలు సమపాలలో అందాలి, అన్ని వైపులా అందాలి అంటే బాడీ సక్రమైన పద్ధతిలో పనిచేస్తే అందుతాయి. అంటే అటువంటి ఈ మానవ కణాల గోడలలో ఉన్నటువంటి రంధ్రాల్ని కొంచెం వ్యాకోచింపచేసి పోషకాలు ఈజీగా రంధ్రాల్లోకి విస్తరింపచేసి శోషణ శక్తిని బాగా పెంచుతుంది. ఇది మెయిన్ అండి. అంటే మీకు ఎందుకు ఇంత విపులంగా చెప్పానంటే కణం యొక్క శక్తిని బాగా పెంచుతుంది, కణముకి బలాన్ని ఇస్తుంది. అంటే మానవులో ఉన్నటువంటి కణాలలో ఉన్నటువంటి అన్ని కణాలకు మంచి బలాన్ని, శోషణ గుణాన్ని ఇచ్చే శక్తి ఒక్క నోనీకి మాత్రమే ఉంది. ఇంకా ఏ సప్లిమెంట్ కూడా లేదండి. ఈ సప్లిమెంట్కి అత్యధికంగా అట్లాంటి బలం ఉంది. తర్వాత ఎవరైతే శ్వాసకోశ వ్యాధులతో బాధపడతారో, ఇస్నోఫిలియా, సైనోసిస్, ఉబ్బసం, వీళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఈ నూని అనేది. ఇది అధిక రక్తపోటు, బీపీ ఉన్నవాళ్ళు, హై బీపీ ఉన్నవాళ్ళు, కీళ్ళ వాతం ఉన్నవాళ్ళు, ఉబ్బసం ఉన్నవాళ్ళు, శ్వాస సంబంధము, చర్మ సంబంధ వ్యాధులు మరియు జీర్ణ వ్యాధులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి, అంటే కాలియం అనేది ఎప్పుడైతే స్ట్రెస్ పడతారో, స్ట్రెస్ పడే వ్యక్తికి కాలియం మీద కొంచెం స్ట్రెస్ పడుతుంది అండి. సో ఈ క్లోమ గ్రంథిలో ఉన్నటువంటి ఇన్సులిన్ అనేది తక్కువ, ఎప్పుడైతే స్ట్రెస్ పడిందో క్లోమ గ్రంథి, మనిషి ఎప్పుడైతే స్ట్రెస్ పడ్డాడో గ్లాండ్స్ మీద పడుతుంది, అంటే గ్రంథుల మీద పడుతుంది. గ్రంథుల్లో ఉన్నటువంటి క్లోమ గ్రంథి ఎప్పుడైతే దాని పవర్ తగ్గిందో ఇన్సులిన్ సెక్రిషన్ అనేది స్లో అయిపోవడం కానీ బాగా తగ్గిపోవడం కానీ జరుగుతుంది. సో ఈ నూనె ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఇన్సులిన్ ఉత్పత్తిని, క్లోమ గ్రంథి యొక్క శక్తిని పెంచడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఓకే, అంతేకాకుండా మీకు ముందే చెప్పాను ఇది 2000 సంవత్సరాల నాటిది క్లోమ గ్రంథి అని. తర్వాత ఆయుర్వేదంలో చాలా ప్రయోజనాలకి ఈ యొక్క నూనెని ఉపయోగిస్తారు. ఇందులో విటమిన్ సి అండ్ విటమిన్ ఇ, పొటాషియం అనేది అత్యధికంగా ఉంటుంది. అత్యధికంగా విటమిన్ సి అండ్ విటమిన్ ఇ ఎక్కువ ఉంటుంది. అందుకే ఎక్కడ కూడా చూడండి నూని, ఆమ్ల, ఆలోవేరా అని చెప్తాము, ఈ మూడు కాంబినేషన్స్ చెప్తాము. ఓకే, ఎందుకంటే విటమిన్ సి ఇప్పుడు కరోనా టైంలో చాలా అవసరం కాబట్టి ఆమ్ల అండ్ నూని తీసుకుంటే విటమిన్ సి హైగా ఉంటుంది. అంతేకాదు తర్వాత ఎవరికైతే మోకాల నొప్పులతో ఉంటారో వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది నూని అనేది. తర్వాత ఏంటంటే రక్త కణాల్లో మీకు తెలుసు లింఫోసైడ్స్ అనేవి ఉంటాయి. లింఫోసైడ్స్ అనేవి WBC సెల్స్ అండ్ RBC సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రెండు రకాల కణాలు ఉంటాయి, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు. తెల్ల రక్త కణాల్లో ఉన్నటువంటి లింఫోసైడ్స్, లింఫోసైడ్స్ అంటే వ్యాధి నిరోధకతను పెంచే కణాలు, అటువంటి కణాల ఉత్పత్తికి ఈ నూనె అనేది సహాయపడుతుంది. అంటే ఆలోచించండి వ్యాధి నిరోధకతను ఎంత స్థాయిలో పెంచుద్ది నూనె. అనేక అధ్యయనాల ప్రకారం ఏం తెలిసింది ఏంటంటే గాయం తగ్గడానికి, ఏదైనా ఊండు జరిగిందనుకోండి, ఎవరికైనా దెబ్బ తగిలిందనుకోండి, ఆ గాయం తగ్గడానికి, తర్వాత రిపిటలైజేషన్ అంటే కామన్గా కూడా గాయం తగ్గుద్ది కానీ నూనె వాడే వాళ్ళకి ఇంకా తొందరగా ఊండ్ హీలింగ్ అనేది జరుగుతుంది. ఊండ్ హీలింగ్ బాగా జరగటంలో, ఊండ్ హీలింగ్ జరగటంలో ఈ నూనె అనేది చాలా సహాయపడుతుంది. దిస్ ఈజ్ అబౌట్ నూనె అండి. నూనె ఎక్కువగా మరొకసారి రిపీట్ చేస్తున్నాను, శ్వాసకోశ సంబంధ వ్యాధులకును బాగా ఉపయోగపడుతుంది, మోకాల నొప్పులకు బాగా ఉపయోగపడుతుంది, చర్మ రోగాలు అంటే ఎలర్జీ ఇలాంటి వీటికి బాగా ఉపయోగపడుతుంది, తర్వాత బరువును తగ్గించడంలో ఉపయోగపడుతుంది, తర్వాత డయాబెటిక్కి బాగా ఉపయోగపడుతుంది. దీన్ని నూనెని ఇంకొక విషయం ఏంటంటే చర్వరోగి నివారణి అంటారు. అందుకే అబ్దుల్ కలాం గారు నూనె కోసం ఎన్నో రకాల, ఈ రోజు నేను చెప్తున్నా ఏంటంటే ఎప్పుడో నుంచో అబ్దుల్ కలాం గారు ఎంతో దీనిగా చెప్పడం జరిగింది. ఈ నూనెకి నో ఆపరేషన్ అండ్ నో ఇంజెక్షన్ అని ఇచ్చింది అబ్రివేషన్ మన అబ్దుల్ కలాం గారు అండి. NONI అంటే నీకు ఆపరేషన్ కానీ ఇంజెక్షన్ కానీ ఏమీ అక్కర్లేదు, N అంటే నో,
ఓ అంటే ఆపరేషన్, ఎన్ అంటే మళ్ళీ నో, ఐ అంటే ఇంజెక్షన్. నీ లైఫ్ లో ఆపరేషన్ ఇంజెక్షన్ ఏమీ తీసుకోకుండా ఉండాలంటే ఒక్క నూనె వాడుకో, నీ లైఫ్ లాంగ్ మంచి ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చు అని అబ్దుల్ కలాం గారు తన 1 అవర్ డిస్కవర్ ఛానల్ లో నూనె కోసం చెప్పడం జరిగింది. అయితే ఈ నూనె ఎలాంటి వ్యాధులు అంటే, అందుకే దీన్ని ముందే చెప్పాను, సర్వరోగి నివారణి, ఒక డయాబెటిక్, ఆస్తమా, జీర్ణ కోసం, గుండె సంబంధించి అధిక కొలెస్ట్రాల్, ఫైల్స్, థైరాయిడ్ ఉన్న వాళ్ళు కానీ, బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు, అధిక బరువు ఉన్న వాళ్ళు, క్యాన్సర్, హెచ్ఐవి, అందరూ కూడా ఈ నూనెని వాడవచ్చు. రైట్ సార్, క్లియర్, థ్యాంక్ యూ. సో ఈ నూనెని ఎలా వాడాలండి? ఒకటి సేమ్ అండి, అక్కడలాగే రోజుకి 1 లేదా 2 వాడాలి, రోజుకి 1 లేదా 2 వాడాలి. స్పిరులిన్ అనేది భోజనం తర్వాత వాడతాము, నూనె అనేది భోజనం మునుపు వాడతాము, బాగా గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ ఒక చిన్న కాంట్రా ఇండికేషన్ ఏంటంటే, చిన్నది సరళింపు ఏంటంటే, 5 రోజులు తీసుకున్న తర్వాత నూనె 5 రోజులు కంటిన్యూగా రోజుకు 2 వాడిన వారు 2 రోజులు మళ్ళీ గ్యాప్ ఇచ్చి వాడాలి. ఓకే, 2 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 5 రోజులు వాడతారు, మళ్ళీ 2 రోజులు విశ్రాంతి తీసుకుంటారు, మళ్ళీ 5 రోజులు వాడతారు. ఈ 2 రోజులు విశ్రాంతికి కారణం ఏంటంటే, ఓకే, మీ యొక్క నూనె బాడీలోన ఈజీగా గ్రహిస్తుంది అనమాట, ఎక్కడెక్కడ ఉన్నది మొత్తం ఈజీగా అబ్జార్బ్, లోపలికి అబ్జార్బ్ చేసుకోవడానికి ఈజీగా ఉపయోగపడుతుంది అనమాట ఈ 2 రోజుల వ్యవధిలోన. ఈ విధంగా మీరు 2 వారాల వ్యవధి ముగింపులో మీరు ఆల్రెడీ 2 టైమ్స్ మీరు ఆ విధంగా చేశారంటే చాలు, ఎంతో కొంత దాని రిజల్ట్ని మీరు ఈజీగా చూడొచ్చు. ఓకే, అయితే ముందు జాగ్రత్తలు. దీనికి కాంట్రా ఇండికేషన్ ఏంటంటే, నూనెలో అధికంగా పొటాషియం ఉంటుంది కాబట్టి, బాగా అర్థం చేసుకోండి, అధికంగా పొటాషియం ఉంటుంది కాబట్టి మూత్రపిండాల సమస్యల కారణంగా పొటాషియం ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎక్కువగా వాడకూడదు. అంటే కిడ్నీ సంబంధ వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు నూనెని అస్సలు వాడకూడదు, మన నూనె కాదు బయట నూనె కూడా వాడకూడదు. ఏ నూనెలైనా సరే అది ఆల్రెడీ హై పొటాషియం అనేది అందులో ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వాడకూడదు. ఎస్, గ్లూకో హెల్త్ తో పాటు దీన్ని అడ్వైజ్ చేస్తే వాళ్ళకి గాయం ఊండ్ హీలింగ్ కి ఉపయోగపడుతుంది. ఎనదర్ వన్, వాళ్ళకి డయాబెటిక్ సంబంధించిన లెవెల్స్ కూడా క్రమబద్ధీకరణ జరుగుతుంది అండి. సార్, సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ సోమేశ్వరం సార్. సోమేశ్వర్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ ఇది కంటిన్యూగా వాడచ్చు సార్, లేకపోతే కొంతకాలం వాడిన తర్వాత గ్యాప్ ఇచ్చేయాలా? అదే సార్, 4 డేస్ వాడిన తర్వాత చెప్పాను కదా, 5 డేస్ వాడిన తర్వాత. ఓకే ఓకే, ఆ తర్వాత కూడా అట్లా ఇస్తే సరిపోదా? అదే, 2 మంత్స్ వాడిన తర్వాత, 2 మంత్స్ వాడిన తర్వాత 1 మంత్ పూర్తి ఆపేయాలి. ఓకే ఓకే సార్. ఓకే, 1 మంత్ పూర్తిగా ఆపేయాలి. 1 మంత్ ఆపడం వల్ల ఏమవుతుందంటే, మీ బాడీలో ఉన్నటువంటి ఈ యొక్క లివర్ అయితే అవని, డైజెస్ట్ సిస్టమ్ అవని, దాని యొక్క పనితనం అనేది మెరుగుపడుతుంది, మెరుగుపడి ఆటోమేటిక్ గా రెగ్యులేషన్ జరుగుతుంది. ఓకే సార్. ఓకే, ఎస్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బై బై అండి, నమస్తే, గుడ్ నైట్.